ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సంపాదించుకున్న కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి చేరింది. వివరాల్లోకి వెళదాం. 96వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం యుఎస్ఏలోని లాస్ ఏంజిల్స్లో నేడు ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పోయిన సంవత్సరం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు సంపాదించిన నాటు నాటు పాటకు ట్రిబ్యూట్స్ సమర్పించుకుంటూ ఆస్కార్ జెయింట్ స్క్రీన్పై 5 సెకండ్ల నిడివి గల వీడియో బైట్ను ప్రదర్శించారు. దాదాపు ఈ 5 సెకండ్లు కూడా రామ్ చరణ్ గారు జెయింట్ స్క్రీన్పై కనిపించడం రామ్ చరణ్ గారి అభిమానులకు మిక్కిలి ముదావహం. కానీ అదేమిటో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ మాత్రమే స్క్రీన్పై చూపించారు. పర్సంటేజెస్లో చెప్పాలంటే 95% స్క్రీన్ స్పేస్ రామ్ చరణ్ గారికి దక్కితే కేవలం 5% స్క్రీన్ స్పేస్ మాత్రమే ఎన్టీఆర్ గారికి దక్కింది. ఒక్కసారి వీడియో చూడండి. వాస్తవానికి ఎన్టీఆర్ గారు ఆర్ఆర్ఆర్లో సైడ్ క్యారెక్టరే పోషించినప్పటికీ నాటు నాటు సాంగ్లో మాత్రం రామ్ చరణ్ గారితో సరిసమానంగా స్క్రీన్ స్పేస్ ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ గారితో పాటు ఎన్టీఆర్ గారికి కూడా ఆస్కార్ జెయింట్ స్క్రీన్పై సమానమైన స్థానం ఉంటే బాగుండేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. బహుశా చిత్రం మెయిన్ హీరోగా రామ్ చరణ్ గారిని మాత్రమే ఆర్గనైజర్స్ కన్సిడర్ చేయడం వల్ల ఈ సమస్య ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తలెత్తిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ ఫిల్మ్ యూనిట్ ఆస్కార్ వేదిక వద్ద లేకపోవడం కూడా వారి ఇబ్బందికి కారణం అయి ఉండవచ్చు. ఏది ఏమైనా, మన తెలుగు సినిమా మరొక్కసారి ఆస్కార్ వేదికపై తళుక్కుమనడం తెలుగువారందరికీ గర్వకారణం అని చెప్పవచ్చు.